మనం ఇచ్చిన పింఛన్ ని 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాం. గతానికి ఇప్పటికి తేడా ఒకసారి గమనించినట్టయితే, గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవారు. ఈ రోజు పెన్షన్లు 62,70,000 మందికి ఈ రోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2,750 రూపాయలకు ఈ రోజు పెంచుతా ఉన్నాం. అంటే పెన్షన్ల సంఖ్య 62,70,000 పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్. సిమిలర్లీ 1000 రూపాయలు 2,750 పోయింది అని అంటే 175% పెరుగుదల. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే, ఈ రోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్కు 1770 కోట్ల రూపాయలు ఈ రోజు నెలకు అవుతా ఉంది. మరి ఇంతగా పెరిగిన పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్ళను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఎవరికి పింఛనే లేదు, ఈయన జగన్ బాబు వచ్చాకే మాకు పింఛనే అండి. అప్పుడు మాకు ఏమీ లేదు కదా, మా కోటా కార్డులు కూడా లేవు. జగన్ వచ్చాకే కోటా కార్డు ఇచ్చారండి. మా ఇంట్లో మా తమ్ముడికే కాదు, మా అన్నయ్యకే కాదు, మా మేనళ్ళకే కాదు, ఆయన వచ్చాకే తెల్ల కార్డు ఇచ్చారండి. అంతా బాగుందండి. ఆయన చల్లగా 100 ఏళ్ళు చల్లగా రాజకీయం వెళ్ళాలని కోరుకుంటున్నాం అండి. అన్నీ మంచి పనులే చేస్తున్నారు, ఆయన చెడ్డ పని ఏమీ చేస్తలేదు, అందరిని సంతోషిస్తున్నారు, అందరం బాగున్నాం ఆయన పేరు మీద. మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?